నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ గెలుపు కోసం అహానిశలు కృషి చేస్తున్నామన్నారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని ఆరోపణలు చేస్తున్నారని, అదేం పట్టించుకోవద్దన్నారు. తుక్కుగూడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 99% ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మెదక్ కిలాపై కాంగ్రెస్ జెండా ఎగిరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దాత్రికా మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, ముత్యాల మధుసూదన్ రెడ్డి, అందేస్వామి, ఆకులవాలయ్య, బోయిని చంద్రం, కుమ్మరి సిద్ధరాములు, రమావత్ వినోద్, రాజు, దారావత్ విఠల్, కాకి రాజయ్య, పంజాబాబు, సులేమాన్, కరుణాకర్, ఉప సర్పంచ్ నరసింహులు, గోపాల్, చలిమేటి నరేందర్, సామల మహేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా అధ్యక్షులు రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. క్యాడర్ అయోమయంలో ఉండకూడదనే ఉద్దేశంతో మండల కార్యకర్తలందరినీ సమావేశపరిచి ఈరోజు చర్చించడం జరిగింది. దీని ఉద్దేశం ఒక్కటి ఏంటి అంటే, జెండా కింద ఎవరికి ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి గెలిపిస్తామని అందరి ప్రయత్నం ఉంది. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాము. అలాగే మన తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీ స్కీములు అనేటివి ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి, జనాల్లో చైతన్యం వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ కిళ్ళ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత వారం రోజుల కిందట జిల్లా అధ్యక్షుడు అయినటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు రాజీనామా చేసినందుకు మాకు చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ వేరే పార్టీ వాళ్ళు, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ మండలంలో కాంగ్రెస్ క్యాడర్ చాలా బలంగా ఉన్నది. వీళ్లను మనం ప్రయత్నం చేస్తున్నాం. మండలంలోనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఖచ్చితంగా మెదక్ జిల్లా పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం మా లక్ష్యం. ఈ కార్యకర్తలందరూ మేము కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటామని చెప్పి వచ్చి ఇది హాజరు కావడం జరిగింది కావున మేమందరం కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.